మీరు ఎంతసేపటికి గతంలో చెప్పుకునే వాళ్ళు ఏం చెప్పుకునే వాళ్ళు నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చినటువంటి వాన్ని అంబేద్కర్ భావజాలం నాకు ఇష్టం పూలే బహుజన భావజాలం నాకు ఇష్టం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు మీరు మరి ఎలా దానికి పూర్తి విరుద్ధమైనటువంటి భావజాలం ఉన్నటువంటి పార్టీలో మీరు ఎట్లా చేరుతారు రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో మీరు చేరడం ఇవాళ ఎస్సీలకు బీసీలకు ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి రోహిత్ వేముల లాంటి ఎందరో దళిత ఆనిముత్యాలను అలాంటి ఎన్నో సంఘటనలు ఈ దేశంలో జేఎన్యు చూసినాం ఢిల్లీలో అక్కడి విద్యార్థులను ఎట్లా వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డరు ఉత్తరప్రదేశ్లో చూసినాం ఇతర రాష్ట్రాల్లో చూసినాం దళితుల మీద ఎట్లా దాడులు చేస్తున్నారో వీళ్ళు అటువంటి భావజాలము అటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మీరు ఎట్లా చేరుతారు ఇవాళ ఈ దేశంలో అనేక రకాల కొత్త కొత్త కట్టుబాట్లు తీసుకొచ్చి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఒక నియంతృత్వ ఆలోచన విధానంతో ఈ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో మీరు ఎట్లా చేరుతారు ఒక కమ్యూనిస్ట్ వాదినని చెప్పుకొని ఒక అంబేద్కర్ వాదిని అని చెప్పి ఒక బహుజన వాదిని అని చెప్పుకున్నటువంటి మీరు ఇవాళ అలాంటి భావజాలానికి భిన్నంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలు ఎట్లా చేరుతారు మీరు ఎప్పుడు చెప్పేది గతంలో మాతోని అనేది మీరు ఎప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు పూర్తిగా పేదలకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు పేదలకు వ్యతిరేకం దళితులకు వ్యతిరేకం గిరిజనులకు వ్యతిరేకం మైనార్టీలకు వ్యతిరేకం అని ఎప్పుడు మీరు చెప్పేది భారతీయ జనతా పార్టీ అంటే అది పెత్తందారుల పార్టీ అని చెప్పి మీరు మాట్లాడేది మరి ఇవాళ మీరు ఆ పార్టీలో జరిగినట్టే మీరు కూడా పెత్తందారిగా మారిపోయినరా పేదవాళ్ళకు వ్యతిరేకంగా మీరు కూడా మారిపోయినరా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా మీరు కూడా మారిపోయినరా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం రాజేందర్ గారు సమాధానం చెప్పాలి అన్నిటికన్నా ముఖ్యంగా నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని నేను మాట్లాడిన విషయాలు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పోయిన ప్రభుత్వంలో పోయినసారి టర్మ్ ప్రభుత్వంలో ఈసారి ఆరోగ్య శాఖ మంత్రిగా వారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి వీడియో క్లిప్లన్నీ బయటపెడతాం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుంది వివిధ వర్గాల ప్రజానీకానికి ఎట్లా నష్టం చేస్తుందో మీరు మాట్లాడినటువంటి విషయాలే అన్నిటిని ప్రజాక్షేత్రంలో పెడతాం మొన్నటికి మొన్న మీరే అన్నారు కదా వ్యాక్సిన్లు ఇస్తలేదు తెలంగాణకు కేంద్రము భారతీయ జనతా పార్టీ అని మీరే అన్నారు కదా మరి ఇప్పుడు ఎట్లా వేరు భారతీయ జనతా పార్టీలోకి మీకు ఏమైనా చాటుగా వెలిసి చెప్పిరా వ్యాక్సిన్లు ఇస్తామని తెలంగాణకు వ్యాక్సిన్లు ఇస్తాం రాజేందర్ గారు అని చెప్పిరా ఎట్లా వేయరు మీరే అన్నారు కదా భారతదేశంలోని రైతాంగం యొక్క నడ్డి విరిచే విధంగా నల్ల చట్టాలు తీసుకొచ్చిర్రు వీళ్ళు అని చెప్పి ఇప్పుడు నల్ల చట్టాలు ఏమైనా రద్దు చేసినరా మీరు ఎట్లా వేరు భారతీయ జనతా పార్టీలోకి మీరే చాలా సందర్భాల్లో అన్నారు కదా పెట్రోల్ ధరలు పెంచుతున్నారు డీజిల్ ధరలు పెంచుతున్నారు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నారని మరి వాళ్ళ మీరు భారతీయ జనతా పార్టీలో చేరిర్రంటే ఈటల రాజేందర్ గారు పెంచిన పెట్రోల్ ధరల్ని డీజిల్ డీజిల్ ధరల్ని గ్యాస్ సిలిండర్ ధరల్ని మీరు సమర్థిస్తున్నట్టేనా మీరే గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడిరు హుజురాబాద్ గడ్డ కమలాపూర్ గడ్డ ఇక్కడ వీనవంక కానీ ఇల్లంతకుంట కానీ జమ్మికుంట కానీ ఈ ప్రాంతమంతా కూడా పోరాటాలకు పోరాట పంతాలకు ఇది పుట్టినీళ్ళు లాంటిదని చెప్పినారు అలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరా మరి అలాంటి భారతీయ జనతా పార్టీలోకి మీరు పోయినారంటే ఆ భావజాలానికి ఆ భావజాలంతో ఉన్నటువంటి కుటుంబాలకు మీరు వ్యతిరేకం అన్నట్టే కదా ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా విదేశాల్లో నుంచి నల్లధనం తెచ్చి భారతీయుడు ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు మేము జమ చేస్తామని చెప్పి ఆనాడు భారతీయ జనతా పార్టీ చెప్పింది ఎన్నికల ప్రచారంలో ఇప్పటిదాకా రూపాయి జమ చేయలే మరి మీరు ఎట్లా చేరుతారు అటువంటి భారతీయ జనతా పార్టీని మొన్నటిదాకా తిట్టారు పదిహేను లక్షలు ఏమైనా ఏమైనా అని మీరే అన్నారు మరి మీకు సడెన్గా ఎవరైనా చెవిలో చెప్పారా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక మీరు రాగానే పదిహేను లక్షలు వేస్తాం అందరి భారతీయుల అకౌంట్లలోని అదేవిధంగా ఇవాళ ఈ దేశంలో సామాన్యుడు బతకలేని పరిస్థితులు తీసుకొచ్చి పేదరికాన్ని పెంచి నిరుద్యోగాన్ని పెంచి ఈ దేశంలో అన్ని వర్గాల మధ్య ఒక సమభావన లేకుండా విచ్ఛిన్న విచ్ఛిన్నానికి కారణమవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సామాన్యుడు బతకలేని పరిస్థితులు తీసుకొస్తే కేవలం ఒక ఇద్దరి సంపద మాత్రం ఎన్ని రేట్లు పెరిగింది ఈ కరోనా సందర్భంలో అదాని సంపద అంబానీ సంపద ఎన్ని రేట్లు పెరిగింది మరి పెరిగిన అదానీ అంబానీల సంపదకు ఇవ్వలను భారతీయ జనతా పార్టీలకు ఈ మద్దతు తెలుపుతున్నట్టేనా పేదల నడ్డి విరుస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సమర్థిస్తున్నట్టే కదా ఇవాళ ఇవాళ ఇన్ని రోజులు మీరు మాట్లాడిన దానికి ఇవాళ మీరు చేసిన దానికి ఏమన్నా పోలిక కానీ పొంతన కానీ ఎక్కడన్నా ఉందా రాజేందర్ గారు సమాధానం చెప్పాలి ఇవాళ ఇంకో విషయం కూడా నేను స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నా హుజురాబాద్ నియోజకవర్గం గతంలో అభివృద్ధి జరిగిందంటే భవిష్యత్తులో అభివృద్ధి జరగాలంటే అది టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం ఇవాళ నేను ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఉంటారు రైతులంటే ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమనో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు రైతు బంధు పథకం ద్వారా రైతాంగానికి మేలు చేయాలనేటటువంటి ఆలోచనతో గౌరవం ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకాన్ని కూడా ప్రారంభించింది ఇదే నియోజకవర్గంలో అనేటటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా కానీ ఆ రైతు బంధు పథకాన్ని విమర్శించినటువంటి మీరు కళ్యాణ లక్ష్మి పథకాన్ని విమర్శించినటువంటి మీరు కేసీఆర్ కిట్టు పథకాన్ని విమర్శించినటువంటి మీరు ఇవాళ పేదల వైపు పెద్దల వైపు పద్ధతుల ద్వారా అర్థమవుతూ ఉంది ఎన్నడూ కూడా నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం నియోజకవర్గం యొక్క అభ్యున్నతి కోసం మీరు పాటుపడలే మీకు వచ్చినటువంటి పదవుల వల్ల మీ ఆస్తులు పెరగాలి మీ అంతస్తులు పెరగాలి మీరు పెద్దగా కావాలనే ఆలోచన చేసినారు తప్ప వాటిని మీకోసం వాడుకున్నారు తప్ప నియోజకవర్గం పెరుగుదల కోసం వాడుకోలేరు అనేటటువంటి విషయాన్ని వల్ల నేను బలంగా చెప్తా ఉన్నా ఒకటే ఉదాహరణ చెప్తా దీనికి ఈ ఒక్క ఉదాహరణతో నియోజకవర్గంలోని ప్రజానికం అర్థం చేసుకోవచ్చు మూడు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి ఇస్తే నాలుగు వేలు దాని తదనంతరం ఇంకొక వెయ్యి ఇల్లు కలుపుకొని ఈ నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముఖ్యమంత్రి గారు కేటాయిస్తే ఒక్క లబ్ధిదారుడి కన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ నియోజకవర్గంలో ఇచ్చిరా మీరు చెప్పాలి సమానం చెప్పాలి కానీ మీరు మాత్రం ఐదు ఎకరాల్లో అవుటర్ రింగ్ రోడ్ పక్కన బ్రహ్మాండంగా కోట కట్టుకున్నావు రాజేంద్ర అన్న పెద్ద కోట నువ్వైతే కట్టుకున్నావు ఇక్కడ ఎస్సీలకు బీసీలకు మా పేదలకు మాత్రం ఇక్కడ ఒక్క చిన్న ఇల్లు కూడా కట్టియ్యలే నువ్వు ఒక చిన్న ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేల ఇల్లు ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం మీద ప్రేమ కొద్దీ వేల ఇల్లు ఈ నియోజకవర్గానికి ఇస్తే ఒక్క లబ్ధిదారుడి కన్నా నా దళిత బిడ్డకో నా గిరిజన బిడ్డకో నా బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్య ఇల్లు ఇయ్యలే నువ్వు నువ్వు మాత్రం మంచి కోట కట్టుకున్నవన్న ఐదు ఎకరాలలో బ్రహ్మాండంగా ఇవాళ దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు రాజేంద్ర అన్న యొక్క వైఖరి ఆయన కోసమే ఆయన తప్ప ప్రజల కోసం ఆయన కాదు ఆయన కోసమే ఆయన తప్ప హుజరాబాద్ కోసం ఆయన కాదు ఇవాళ మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తావు ముఖ్యమంత్రి గారిది ఎంత గొప్ప మనసు అంటే కమలాపురం నియోజక కమలాపూర్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో అక్కడి కొన్ని మండలాలు హుజరాబాద్ నియోజకవర్గంలో కలిస్తే ఆనాడు ఈ ప్రాంతం నుంచి నీకన్నా ముందొచ్చి ఇక్కడ జెండా ఎగురవేసి కేసీఆర్ గారితోని భుజం భుజం కలిపి ఉద్యమంలో పనిచేసి ఉన్నటువంటి నాయకుడు మా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వారిని కాదని చెప్పి హుజరాబాద్ నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు మీకు అప్పయప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఏం తక్కువ చేయలే మీకు ఎన్నో రేట్లు టీఆర్ఎస్ పార్టీల ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మీకు అవకాశాలు ఇచ్చి ఒక తమ్ముని లెక్క ఒక పెద్ద కొడుకు లెక్క పెంచి కేసీఆర్ గారు పెద్దగా చేస్తే రెక్కలు వచ్చిన పక్షి గూడు విడిచి గూడు విడిచిపోయిందన్నట్టుగా ఇవాళ మీరు వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారి మీదనే అభండాలు వేయడం ముఖ్యమంత్రి గారి మీదనే పరుష పదజాలంతో విరుచుకుపడడం ముఖ్యమంత్రి గారిని ఎట్ల పడతట్ల నియంత అది ఇది అని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం బాధాకరం